Bigg Boss reality, Vijayavantanga 5 varalu poorthi chesukundi. Munduga Shanivaram jarigina episode lo Nagarjuna inti sabhyulato game adinchi, aa tarvata churakalantincharu. Munduga Baba Bhaskarki, Ali Rezaki gatti class speaker. Anantaram nominate aina 7 save aina iddari perlanu Nag prakatinchi vellipotadu. Dento 35వ episode ముగుస్తుంది. ఇక 36వ episode highlights విషయానికి వస్తే ఆదివారం episode చాలా ఫన్ఫుల్ గా సాగింది. అయితే ఆఖరిలో ఎలిమినేషన్ అప్పుడు ఇంటి సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. బులితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో Bigg Boss సీజన్ 3 విజయవంతంగా 35 episode లను ముగించుకొని 36వ episode లోకి అడుగుపెట్టింది. ఆదివారం నాటి 36వ episode లో హోస్టింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. హలో బ్రదర్ సినిమాలోని కన్నెపెట్టరో కన్నుకొట్టరో సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రాగానే మన టీవీ ద్వారా ఇంటి సభ్యులను పలకరించారు. సండేను ఫండేగా మార్చి చకచక టాస్క్లు ఇచ్చుకుంటూ మరోవైపు డేంజర్ జోన్లో ఉన్న 5 ఒక్కొక్కరిని సేఫ్ జోన్లోకి వేస్తూ షోను చాలా ఉత్సాహంగా ముందుకు నడిపారు. ఆఖరికి అశు రెడ్డి ఎలిమినేటెడ్ అని ప్రకటించారు. 36వ ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. శివజ్యోతి చేత ఆట ఆడించిన నాగ్ ఆమెతో మిగతా హౌస్ మేట్స్ కు సరిపోయే జంతువుల మాస్కులను సెలెక్ట్ చేయించాడు. దీంతో అలీ రజాకు సింహం, బాబా భాస్కర్ కు ఊసరవెల్లి, నక్క రాహుల్ కి జింక, ఎక్కువగా తింటుందని హిమజకు ఏనుగు, శ్రీముఖికి కోతి, విశ్వాసంగా ఉంటాడని రవికి కుక్క, పగబడుతుందని అశోక్కి పాము, నెమ్మదస్తుడని, ఎవరిని హట్ చేయడని వరుణ్ కు తాబేలు, పునర్నవికి కుందేలు, అందరినీ నమ్ముతుందని విధికాకు గొర్రెపిల్ల మాస్కులను తొడిగింది. అనంతరం హౌస్ మేట్స్ తో మరో గేమ్ ను ఆడించారు నాగ్. నువ్వే నేను అంటూ క్యారెక్టర్ ను ఎక్స్టెండ్ చేసుకునే గేమ్ ఆడించాడు. ఈ ఆటలో బాబా భాస్కర్ అశు బాబా భాస్కర్ల నటించి చూపించారు. హిమజ రవిలా, రవి హిమజల నటించారు. హౌస్ లో హిమజ పాడే పాటను రవి పాడుతూ ఫన్ క్రియేట్ చేశాడు. రాహుల్ శ్రీముఖిలా అంతగా నటించలేకపోయినా శ్రీముఖి మాత్రం రాహుల్లా నటించేసింది. అందరి దగ్గర పండ్లు ఎలా అడుక్కుంటాడో నటించి చూపించింది. పునర్నవి వరుణ్లా, వరుణ్ పునర్నవిలా నటించి హౌస్ లో నవ్వులు పూయించారు. మహేష్ శివజ్యోతిలా, శివజ్యోతి మహేష్ లా నటించి గొడవల్లో ఇద్దరు ఎలా ప్రవర్తిస్తారో చూపించారు. వితిక అలీలా నటించడానికి కాస్త కష్టపడ్డ అలీరజా మాత్రం వితికాలా చక్కగా నటించాడు. వరుణ్ తో ఎలా అలుగుతుందో చూపించి ఫన్ క్రియేట్ చేశాడు. టాస్క్ లు ముగిసిన అనంతరం అశు రెడ్డి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. అయితే మొదటిగా బాబా భాస్కర్ ను నాగార్జున సేఫ్ జోన్ లో వేశారు. ఆ తర్వాత ఒక బెలూన్ ను చీటి పెట్టి దాన్ని మహేష్ తో పగలగొట్టించి ఆ చీటీలో ఉన్న పునర్నవి పేరును ప్రకటించారు. అనంతరం రాహుల్ సేఫ్ అయ్యాడు. ఇక అశు రెడ్డి, వితిక, షరు మిగిలారు. ఇద్దరిలో అశు రెడ్డి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పాడు. హౌస్ లో నుంచి బయటకు వస్తూ జిగల్ రాణి పాటకు అశు స్టెప్పులేసింది. బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన అశు రెడ్డిని నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు. ఆమె ముందు ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల బొమ్మలన్నీ ఉంచారు. అవి టైటిల్స్ పై అతికించిన బొమ్మలు. హౌస్ లో ఎవరైతే ఉండాలని కోరుకుంటున్నావో ఆ ఫోటో నుంచి మిగిలినవి పగలగొట్టమని నాగార్జున సూచించారు. ఆ తర్వాత ఒక్కో ఫోటో పట్టుకుని ఆ హౌస్ మేట్ ఇంట్లో ఉండాలా వద్దా అనడానికి కారణం చెబుతూ అశు పగలగొట్టింది. మహేష్, రాహుల్, వితిక, షరు, హిమజ ఇంట్లో ఉండకూడదని వారి ఫోటోలను అశు పగలగొట్టింది. ఇక శివజ్యోతి, శ్రీముఖి, పునర్నవి, బాబా భాస్కర్, అలీ రజా, రవికృష్ణ, వరుణ్ సందేశ్లు ఇంట్లో ఉండాలని తన అభిప్రాయం చెప్పింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.